హాయ్ అండి. హాయ్ అండి. సో ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ పార్టీ అధికారంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి? మ్యాక్సిమం చంద్రబాబు నాయుడుకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. ఎందువల్ల అండి? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, అదేవిధంగా బీజేపీ కూడా పొత్తుంది కాబట్టి సో చంద్రబాబు నాయుడుకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నారు. అంటే జగన్ పరిపాలనకి చంద్రబాబు నాయుడు పరిపాలనకి ఇద్దరు మధ్య తేడా ఏంటంటారు? ఏదేంటంటే అక్కడ చంద్రబాబు నాయుడు ఇంతకుముందు, అంటే ఫస్ట్ ఇప్పుడున్న సీఎం తీసుకుంటే జగన్ గారు కనీసం అక్కడ ఏమంటాము మన రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజధానిని నిర్మించుకోలేకపోయాడు. ప్రధానంగా ఆయన వచ్చింది మాత్రం రాజధానిని నిర్మిస్తా, అదేవిధంగా ఇక్కడ ఉన్న కష్టాలను తీరుస్తా అనే విధంగా వచ్చాడు. కానీ రాజధానిని కూడా నిర్మించుకోలేకపోయాడు ప్రజెంట్గా. అంటే అంతకుముందు ఉన్న సీఎం గారు చంద్రబాబు నాయుడు గారిని తీసుకుంటే ఎట్లా అంటే రాజధానిని కనీసం ఏమంటాము పునాదులు వేసి దానికి కొంచెం గోడలు కట్టి ప్రయత్నం చేశాడు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సీఎం గారు అటువంటి ప్రయత్నం చేయలేదు, ఏదో ఆయన రాజకీయ లబ్ధి కోసం పనిచేశాడు. ఇప్పుడు టీడీపీ జనసేన ఇద్దరు కలిశారు కదా, సో దాని గురించి మీరు ఏమనుకుంటున్నారండి? టీడీపీ జనసేన కలిసి పోటీ చేయడం వలన ఇప్పుడు టీడీపీకి మంచి అవకాశాలు అనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఏమంటాము ఆంధ్రాలో ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారికి అవకాశాలు మంచిగా ఉన్నాయి. అలాగే 2019లో టీడీపీకి 23 సీట్లు వచ్చాయి, వైసీపీకి 150 సీట్లు వచ్చాయి కదా, ఈసారి ఎలా ఉండబోతుందండి? మ్యాక్సిమం ఈసారి అయితే 110 అబో మ్యాక్సిమం, నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం అయితే 110 అబో టీడీపీ అండ్ జనసేన పొత్తులో రాబోతున్నాయని నేను అనుకుంటున్నానండి. అలాగే ఈ 4.5 ఏళ్ళ పరిపాలన చూశారు కదా, సో జగన్ పరిపాలనపై మీ అభిప్రాయం ఏంటి? జగన్ పరిపాలన ఎల్లుందంటే మ్యాక్సిమం నాది తెలంగాణ. సో తెలంగాణ అంటే ఆంధ్రాలో ఆంధ్ర ఆంధ్రం, అంటే తెలంగాణ ఆంధ్ర ఇక్కడ వేరు కాదు, ఒక ఏమంటాము ప్రదేశాలు మాత్రమే వేరు కానీ ప్రాంతాలు వేరు. కానీ ఇక్కడ ఉన్నటువంటి చాలామంది నా ఫ్రెండ్స్ కూడా ఆంధ్రాలోనే ఉన్నారు, మా కొలీగ్స్ కూడా ఆంధ్ర వాళ్ళే ఉన్నారు. అయితే ఏంటంటే అక్కడ రోడ్లు కానీ అదేవిధంగా కొంత ఏమాత్రము అక్కడ అభివృద్ధి లేదని అనేది చాలామంది చెప్తున్నారు. అదేవిధంగా నేను కూడా చూశాను, అటువైపు తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి అటు సైడు నేను వేయచ్చాను. సో అక్కడ కూడా రోడ్లు చాలా దుర్బలంగా ఉన్నాయి, చాలామందికి ఇల్లు కూడా కనీసం ఇల్లు కట్టిస్తామని చెప్పి వైఎస్ఆర్ ఇల్లు అది అని చెప్పి అన్నారు, అది కూడా లేదు. అయితే 1 వర్డ్లో 2024లో ఏపీకి సీఎం ఎవరు అనుకుంటున్నారు? ఏంటండి? ఏపీకి నెక్స్ట్ సీఎం? నెక్స్ట్ సీఎం చంద్రబాబు నాయుడు అని కంపల్సరీ చెప్తున్నాము. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అండి.